వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు అండి. మా అమ్మగారు ఇంట్లో చిక్కుడుపాదు ఉంది, ఆ చిక్కుడుగాయలకు వస్తున్నాను చూడండి. బయట చిక్కుడుగాయలు చాలా దొరుకుతాయండి, కానీ అవి మందులు అవి వేసి పెంచుతారు కదా, కానీ ఇంట్లో అయితే చాలా సహజ సిద్ధంగా వచ్చినాయండి అవి. కానీ పంపించండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా, చిక్కుడుగాయలు భలే ఉంటాయి టేస్ట్. చూసారా, ఇది ఇంకొక రకం, పొడుగ్గా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇందాక చూపించినవి పొట్టిగా తెల్లగా గింజబట్టి బాగుంటాయి. ఇది ఒక రకం చిక్కుడు, అదొక రకం చిక్కుడు, రెండు రకాల చిక్కుడు పాదులు. ఇదిగోనండి, ఇదేమో కాలీఫ్లవర్ మొక్కలు, ఈ రెండు కూడా చిట్టి కాలీఫ్లవర్ ఇంకా ఎదగాలి. ఇలా తోటలో మనమే పెంచుకొని కోసుకుంటే మళ్ళీ తృప్తిగా ఉంటుంది కదండి. చూసారుగా భలే ఉన్నాయిగా. అవే కాకుండా కరివేపాకు, బచ్చలి, పువ్వులు మొక్కలు, గోంగూర. ఇదిగోనండి చూసారుగా, రెండు రకాల చిక్కుళ్ళు. ఎటువంటి ఎరువులు వేయకుండా ఇంట్లో కాయించిన చిక్కుళ్ళు. ఇవే కాకుండా తమలపాకు పాదు కూడా ఉందండి. అమ్మకి మొక్కలంటే బాగా ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, బాగా పెంచుతుందండి మొక్కలు.